हेलो फ्रेंड्स, वेलकम टू डे ट्रेडर तेलुगु एंड गुड इवनिंग। सेंसेक्स 85 पॉइंट्स गेन है 63,228 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 40 పాయింట్స్ గెయిన్ అయ్యి 18,756 దగ్గర క్లోజ్ అయింది। ప్లస్ బ్యాంక్ నిఫ్టీ 92 పాయింట్స్ డౌన్ అయ్యి 43,988 దగ్గర క్లోజ్ అయింది। ఫ్రెండ్స్, ఇవాల్టి మార్కెట్ యాక్టివిటీని గమనించారా? ఓపెనింగ్ నుంచి ఫాలో అవుతూ నిన్నటి మార్కెట్ లో ఎక్కడైతే సపోర్ట్స్ మార్కెట్ ఫైండ్ అవుట్ చేసిందో అదే లెవెల్స్ దగ్గర మార్కెట్ ఇవాళ సపోర్ట్ తీసుకొని ఆల్మోస్ట్ 80 పాయింట్స్ దగ్గరగా మార్కెట్ ర్యాలీ అయ్యాక జూన్ 8 ఎక్కడైతే మార్కెట్ రెసిస్టెన్స్ ని ఫేస్ ఎగ్జాక్ట్ లెవెల్స్ దగ్గర నిఫ్టీలో రెసిస్టెన్స్ కనిపించింది। అండ్ బ్యాంక్ నిఫ్టీలో అయితే బ్యూటిఫుల్ కన్సాలిడేషన్, ఇవాళ పెద్దగా మార్కెట్ ఏం మూవ్ అవ్వలేదు। ఓపెనింగ్ గ్యాప్ ఆ గ్యాప్ నుంచి కరెక్ట్ అవుతూ ఆల్మోస్ట్ 945 నుంచి ఈ 40,040 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ ని ఫేస్ చేస్తూ అక్కడి నుంచి కూడా పెద్దగా ఫాల్ అయిపోలేదు। ఆల్మోస్ట్ అక్కడి నుంచి ఒక 70-100 పాయింట్ రేంజ్ లోనే కంటిన్యూస్ గా బ్యాంక్ నిఫ్టీలో కన్సాలిడేషన్ కనిపించింది। అండ్ మనందరికీ తెలుసు ఇవాళ నైట్ యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వాళ్ళు వడ్డీ రేట్ల గురించి అప్డేట్ చేస్తారు। ఫ్రెండ్స్, ఇది క్లియర్ మార్కెట్ అయితే చాలా స్ట్రాంగ్ పాజిటివ్ గా రీసెంట్ డేస్ లో బిఫోర్ ఫెడ్ మీటింగ్ మూవ్ అయింది కాబట్టి మార్కెట్ ఎటువంటి రేట్ హైక్ ని కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు। మెజారిటీ ఆఫ్ మార్కెట్ యాజ్ ఆఫ్ నౌ బిలీవ్ చేస్తున్నది రేట్ హైక్ ఉండదు, కంప్లీట్ గా పాజ్ ఉంటుందని। ఎందుకు చెప్తున్నానంటే ఇఫ్ ఇన్ కేస్ ఇవాళ నైట్ ఫెడ్ వాళ్ళు కానీ వడ్డీ రేట్లని ఏమాత్రం పెంచినా, ఎంత పెంచినా అది మార్కెట్ కు ఒక బిగ్ నెగిటివ్ సర్ప్రైజ్ అవుతుంది। మరి చూడాలి ఎలాంటి డెసిషన్ ఫెడ్ వాళ్ళ దగ్గర నుంచి వస్తుందని। యాజ్ ఆఫ్ నౌ ఎటువంటి రేట్ హైక్ కూడా ఉండదు అనుకుంటున్నారు। మరి ఫెడ్ వాళ్ళ డెసిషన్ ని ఇంపాక్ట్ చేసేలా ఇన్ఫ్లేషన్ డేటా నిన్న వచ్చింది కదా, యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా ఎలా ఉంది? అక్కడ ఇన్ఫ్లేషన్ అంటే చూడ్డానికి హెడ్ లైన్ ఇన్ఫ్లేషన్ తగ్గుతున్నట్లు కనిపిస్తున్నా కోర్ ఇన్ఫ్లేషన్ తగ్గలేదు, ఇన్ఫాక్ట్ అనుకున్న దానికంటే నెగిటివ్ గానే వచ్చింది, మీన్స్ ఇంకా కొంత హైయర్ సైడ్ వచ్చింది। సో కాబట్టి మీరు గమనిస్తే నిన్న యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా రాగానే యుఎస్ లో ఉంటున్న బాండ్ ఈల్డ్స్ 12 బేసిస్ పాయింట్స్ దగ్గరగా ఫాలో అయ్యాయి। నేను నిద్రపోయే టైం కి అక్కడ ఉన్నాయి, అగైన్ మార్నింగ్ టైం కి వచ్చి చూస్తే 8 బేసిస్ పాయింట్స్ పెరిగాయి। సో బాండ్ ఈల్డ్స్ ఫాలో అవడం ఈక్విటీ మార్కెట్స్ కి పాజిటివ్, ఇన్ఫ్లేషన్ రాగానే ఓకే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అయిందని ఎలా మార్కెట్స్ రియాక్ట్ అయ్యాయి, బట్ అగైన్ బాండ్ ఈల్డ్స్ పెరగడం, ఈ కోర్ ఇన్ఫ్లేషన్ డేటా ఇంకా అడ్జస్ట్ అవ్వట్లేదు, ఇంకా స్టిక్కీగా ఉందనేలా డేటా కనిపిస్తుంది। కాబట్టి మరి ఇవాళ ఫెడ్ వాళ్ళు ఏదైనా సర్ప్రైజ్ చేస్తారా మార్కెట్ ని చూడాలి। సర్ప్రైజ్ చేయకుండా వడ్డీ రేట్లని పాస్ చేస్తూ నెక్స్ట్ క్యూ అండ్ ఏ ఉంటుంది, అక్కడ ఉన్న రిపోర్టర్స్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, దానికి ఫెడ్ వాళ్ళు ఆన్సర్ చేస్తారు। మరి ఆ స్టేట్మెంట్స్ లో కూడా ఎటువంటి హాకిష్నెస్ నెగిటివ్ గా లేకపోతుంటే దెన్ అది మార్కెట్ లో ఉంటున్న ఎక్స్పెక్టేషన్స్ ని సాటిస్ఫై చేస్తున్నట్లు। ఇలా కాకుండా ఏమాత్రం నెగిటివిటీ ఉంటున్నా మార్కెట్ ప్రెసెంట్ అయితే ప్రిపేర్డ్ గా లేదు। అది బోత్ మనకి యుఎస్ మార్కెట్స్ రీసెంట్ మూవ్ గమనిస్తున్నా, ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ఇవాల్టి మూవ్ గమనిస్తున్నా మనకి అర్థం అవుతుంది। అండ్ ఫ్రెండ్స్, మనం నిన్నటి వీడియోలో మాట్లాడుకుంది అండ్ ఇక్కడ నుంచి కొన్ని డేస్ బ్యాక్ వీడియోలో కూడా మాట్లాడుకుంది, నిఫ్టీ ఇక్కడ నుంచి ఆల్ టైమ్ హైస్ కి వెళ్ళాలంటే దాంట్లో మొదట ఉండబోయే స్టాక్, ఇక్కడ నుంచి చూస్తే ఉండబోయే స్టాక్ రిలయన్స్ అని। కాబట్టి మీరు గమనిస్తే ఇవాళ బ్యాంక్ నిఫ్టీ అండర్ పర్ఫార్మ్ చేసిన రిలయన్స్ ఒక అవుట్ పర్ఫార్మెన్స్ తో ఇవాళ ఈవెన్ నిన్న కూడా మనకి రిలయన్స్ స్టాక్ పెరిగింది। ఇలా రిలయన్స్ స్టాక్ అవుట్ పర్ఫార్మెన్స్ చూపిస్తూ ఉండడం, ఈవెన్ ఐటీ బ్యాంకింగ్ స్పేస్ వీక్ గా ఉంటున్నా నిఫ్టీ ఇవాళ స్టేబుల్ గా ఉంది। అండ్ నేను ఫర్దర్ గా కూడా నిఫ్టీ ఇక్కడ నుంచి ఆల్ టైమ్ హైస్ ని హిట్ చేసే ప్రాసెస్ లో బ్యాంక్స్, ఐటీ వీటికంటే రిలయన్స్ ఒక రోల్ ప్రామినెంట్ గా ఉంటుందని నేను బిలీవ్ చేస్తున్నాను। అండ్ ఇవాళ ఈవినింగ్ మనకి ఫెడ్ మీటింగ్ వస్తుంది, అయిపోతుంది, దాని తర్వాత ఏం లేవా అంటే దాని తర్వాత వెరీ నెక్స్ట్ డే మీన్స్ రేపు మనకి ఈసీబీ మీటింగ్ ఉంటుంది, దాని తర్వాత బ్యాంక్ ఆఫ్ జపాన్ వాళ్ళ మీటింగ్ కూడా ఉంటుంది, బట్ అవి మార్కెట్ పెద్దగా పట్టించుకోవట్లేదు। ఇలానే ఒక టైంలో పట్టించుకోకుండా ఉన్న టైంలో ఒక టైంలో బ్యాంక్ ఆఫ్ జపాన్ దగ్గర నుంచి ఒక సీరియస్ అప్డేట్ వచ్చింది, అది ఈవెన్ మన మార్కెట్ టైంలోనే వచ్చింది, దాంతో ఉన్నటువంటి మార్కెట్స్ కొంత ఎక్కువగా కరెక్ట్ అయ్యి ఈవెన్ ఇంట్రాడేలోనే ఆ నెగిటివిటీ అంతా ఫిల్ అయిపోతూ మళ్ళీ మార్కెట్స్ రికవర్ అయిపోయాయి। సో వాళ్ళు చాలా రేర్ గా ఈసీబీ వాళ్ళు కానీ ఈవెన్ బ్యాంక్ ఆఫ్ జపాన్ వాళ్ళు కానీ చాలా రేర్ గానే ఎంటైర్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేసే అప్డేట్స్ చేస్తుంటారు। కాబట్టి వస్తున్న ఈ ఈవెంట్స్, 2 ఈవెంట్స్ ని మార్కెట్ పెద్దగా పట్టించుకోదు, ఎక్కువ స్పేస్ ఇవ్వదు। ఇవాళ అపార్ట్ ఫ్రమ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ మెటల్ స్టాక్స్ కానీ ఈవెన్ రియాలిటీ స్టాక్స్ లో కూడా మంచి ర్యాలీ కనిపించింది। పర్టికులర్ గా మెటల్ స్టాక్స్ లో ర్యాలీ కనిపించడానికి మెయిన్ రీజన్ చైనా రిలేటెడ్ గా రివర్స్ రెపో రేట్ ని కట్ చేశారు, అక్కడ ఎకానమీ ఈవెన్ గ్రోత్ స్లో డౌన్ అవుతుంది అనేసరికి రివర్స్ రెపో రేట్ కట్ చేసి ఎకానమీలో లిక్విడిటీ పెంచుతూ ఈవెన్ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా బూస్ట్ ఉంటుంది, గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా కొన్ని ఫిజికల్ చేంజెస్ ఉంటాయి, సో దట్ అది మెటల్స్ రిలేటెడ్ గా పాజిటివ్ గా ఉంటుందని మార్కెట్ లో ఉంటున్న ఎక్స్పెక్టేషన్స్ ఇవాళ మెటల్ స్టాక్స్ లో ఉంటున్న ర్యాలీకి రీజన్। రీసెంట్ టైమ్స్ లో నిఫ్టీ, సెన్సెక్స్ వీటితో పోలిస్తే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ చాలా స్ట్రాంగ్ గా మూవ్ అవుతుంది। ఇన్ఫాక్ట్ మిడ్ క్యాప్ స్టాక్స్ ఒక ఇండెక్స్ ఆల్ టైమ్ హై దగ్గర ఉంది, ఈవెన్ స్మాల్ క్యాప్ స్పేస్ కూడా మూవ్ అవుతుంది, బట్ ఇంకా ఇది ఆల్ టైమ్ హై దగ్గరికి ఈ పీక్ దగ్గరికి రాలేదు। ఇక మార్కెట్ విషయానికి వస్తే వ్యూ ని సేమ్ గా ఉంచుతున్నాను, ఐ థింక్ రిపీటెడ్ గా ఈ వ్యూస్ ని మీరు వింటూనే వస్తున్నారు। ఓవరాల్ వ్యూ బులిష్ మీన్స్ ఫాలో అవుతున్నప్పుడు నేను వస్తున్న సెల్లింగ్ ని ట్రేడ్ చేయను, అప్ సైడ్ వెళ్తూ సపోర్ట్ దగ్గర నుంచి వస్తున్న ఈ रिवर्सल्स कानी और रेसिस्टेंस ने ब्रेक చేసి అప్సైడ్ సస్టైన్ అవుతుండడం కాని వీటిల్ని రిస్క్ రివార్డ్ చూసుకొని ఇంట్రాడే లో ప్లే చేయడానికి పొజిషనల్ గా ఈ లెవెల్స్ నుంచి కూడా నేను మార్కెట్ ని బులిష్ గానే చూస్తున్నాను. బట్ ఈ ఫెడ్ ఒక ఈవెంట్ ఉంది కదా, దీని తర్వాత నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మార్కెట్ ని కొంత అబ్జర్వ్ చేసిన వాళ్ళకి ఇది అర్థమవుతుంది. ఫెడ్ ఈవెంట్ వచ్చిన తర్వాత ఇమిడియట్ గా మనకి రెస్పాన్స్ కొన్నిసార్లు కొంత న్యూట్రల్ గానే ఉంటదేమో కానీ దాని తర్వాత 2 ట్రేడింగ్ సెషన్స్ లో ఒక డైరెక్షనల్ మూవ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇవాళ ఓవర్ నైట్ పొజిషన్స్ ని క్యారీ చేయొద్దు, బట్ నెక్స్ట్ అప్ కమింగ్ 2 ట్రేడింగ్ సెషన్స్ వరకు కూడా మనకు కొంత వాలటిలిటీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పర్టికులర్ గా సెకండ్ డే లాస్ట్ ఒక 5 to 10 టైమ్స్ దగ్గర గమనిస్తే అందులో మెజారిటీ ఆఫ్ టైం ఈవెంట్ అయిపోయిన తర్వాత డే కాకుండా ఆ తర్వాత డే యుఎస్ మార్కెట్స్ లో ఇంపాక్ట్ కనిపిస్తూ ఆ నెక్స్ట్ డే మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కూడా ఇంపాక్ట్ అయ్యాయి. సో కాబట్టి ఫెడ్ ఈవెంట్ జరిగిన రోజు తర్వాత అండ్ దాని తర్వాత అలా 2 ట్రేడింగ్ సెషన్స్ పాటు కూడా మార్కెట్ లో కొంత జాగ్రత్తగా మనం ఉండాలి. పర్టికులర్ గా గ్యాప్ అప్స్ అండ్ గ్యాప్ డౌన్ రిలేటెడ్ గా అండ్ పొజిషనల్ గురించి చెప్తున్నాను కదా, ఇక్కడ నుంచి డౌన్ సైడ్ కి ఫాలో అవుతున్నప్పుడు ఈ లెవెల్స్ ఏ లెవెల్స్ బ్రేక్ అవుతున్నా నేను అలర్ట్ తీసుకోను. బట్ 18,450 లెవెల్ ని బ్రేక్ చేసి కానీ డౌన్ సైడ్ క్లోజ్ అవుతుంటే అది నాకు సంబంధించిన ఫస్ట్ అలర్ట్. మార్కెట్ లో ట్రెండ్ చేంజ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది అని అది కన్ఫర్మ్ చేసేది 18,250 లెవెల్. ఈ లెవెల్ బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ క్లోజ్ అయితే నా వ్యూ ని కంప్లీట్ గా బులిష్ నుంచి బెరిష్ కి మార్చుకునే ప్రయత్నం చేస్తాను. అండ్ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా ఇక్కడ నుంచి ఫాలో అవుతుంటే 43,700 ఇక్కడ నుంచి చాలా దగ్గరగా కనిపిస్తుంది. ఇది నేను ఇంపార్టెంట్ గా చూసే లెవెల్. దీనికి రీజన్ రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ ఫాలో అవుతూ ఈ లెవెల్ కి బిలో బ్రేక్ అవుతున్నప్పుడు కూడా ఆల్మోస్ట్ 43,700 దగ్గర సపోర్ట్ తీసుకుంది కాబట్టి ఈ లో బ్రేక్ అయ్యి ఇంకొక క్యాండిల్ క్లోజ్ అవుతుంటే 15 minute క్యాండిల్ అదొక అలర్ట్. బట్ వ్యూ చేంజ్ చేసుకునేది అయితే 43,300 మార్క్ బిలో బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయినప్పుడు. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, మన స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న అప్డేట్స్ మాట్లాడుకునే ముందు రీసెంట్ గా ఏ రూట్స్ లో మనం రెగ్యులర్ గా ఇన్కమ్ ని ఎర్న్ చేయొచ్చు అందులో ఉంటున్న వేస్ ని మాట్లాడుకుంటున్నప్పుడు వన్ ఆఫ్ ద వేగా మనం యూట్యూబ్ వీడియోస్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. అండ్ అలా ఎవరైనా వీడియో ఆర్ ప్రీవియస్ డేస్ నుంచి యూట్యూబ్ వీడియో స్టార్ట్ చేయాలా, ఒకవేళ స్టార్ట్ చేస్తే ప్రెసెంట్ ఉంటున్న యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం ఎవరైనా ఒక ఛానల్ ని స్టార్ట్ చేసిన తర్వాత 1000 సబ్స్క్రైబర్స్ వచ్చాక ఏదైనా లాంగ్ లెంత్ వీడియోస్ కి 4000 వాచ్ అవర్స్ అయినా వచ్చి ఉండాలి లాస్ట్ 1 year లో, ఆర్ షార్ట్స్ ని అప్లోడ్ చేసిన వాళ్ళైతే 10 million షార్ట్ వ్యూస్ లాస్ట్ 90 days లో వచ్చిన వాళ్ళకి మాత్రమే మానిటైజేషన్ ఎనేబుల్ చేసేవాళ్ళు. కానీ ప్రెసెంట్ వస్తున్న అప్డేట్స్ ప్రకారం యూట్యూబ్ ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ని చేంజ్ చేస్తూ ఉందని అందులో భాగంగా ఇప్పుడు 1000 సబ్స్క్రైబర్స్ కాదు ఆ 1500 సబ్స్క్రైబర్స్ గా మారుస్తూ లాంగ్ లెంత్ వీడియోస్ లో ప్రీవియస్ గా ఉన్న 4000 వాచ్ అవర్స్ ని ఇప్పుడు 3000 వాచ్ అవర్స్ గా చేంజ్ చేస్తూ షార్ట్స్ ద్వారా కూడా ప్రీవియస్ గా ఉన్న 10 million షార్ట్ వ్యూస్ ని 3 million షార్ట్స్ వ్యూస్ గా రెడ్యూస్ చేస్తూ స్మాల్ క్రియేటర్స్ త్వరగానే మనీని ఎర్న్ చేసే ఒక సిస్టమ్ ని తీసుకురావాలనేలా యూట్యూబ్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారనేలా మనకి అప్డేట్స్ కనిపిస్తున్నాయి. సో ఎవరైనా యూట్యూబ్ ఛానల్ రిలేటెడ్ గా థింక్ చేస్తుంటే ఇలా వస్తున్న ఈ చేంజెస్ కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి త్వరగానే మానిటైజేషన్ ఎనేబుల్ అయ్యి మనీని ఎర్న్ చేసే ఒక ఫెసిలిటీని ఇస్తుంది కాబట్టి ఈ అప్డేట్ చేయాలనుకున్నాను. అండ్ ఇదే కాదు, ఇంకా ఉంటున్న మల్టిపుల్ వేస్ మీరు ఏ వేస్ ద్వారా మనీని ఎర్న్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇఫ్ మీరు ఈ వీడియోని వాచ్ చేయాలనుకుంటే వీడియో ఒక లింక్ ని డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. ఫ్రెండ్స్, ఒక ఇంపార్టెంట్ అప్డేట్ తాన్లా స్టాక్ రిలేటెడ్ గా కనిపిస్తూ ఉంది. ఇది ట్రాయ్ వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న ఇంపార్టెంట్ అప్డేట్. వీళ్ళు ఈ టెలికాం కంపెనీస్ ఉన్నాయి కదా, జియో కానీ ఎయిర్టెల్ కానీ అండ్ వొడాఫోన్ ఐడియా, వాళ్ళతో చెప్తున్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఈవెన్ మెషిన్ లెర్నింగ్ ని యూజ్ చేసి పబ్లిక్ కి వెళ్తున్న అన్నెసరీ కమర్షియల్ కమ్యూనికేషన్స్ ని డిటెక్ట్ చేసి ఐడెంటిఫై చేసి వాటిని బ్లాక్ చేయాలి, వాటికి అగెన్స్ట్ గా యాక్ట్ చేయాలనేలా ఈ టెలికాం కంపెనీస్ కి ట్రాయ్ వాళ్ళు చెప్తూ ఉండడం ఇది తాన్లా స్టాక్ రిలేటెడ్ గా నిన్న పాజిటివ్ గా ప్లే అయింది. అదే రీజన్ మెయిన్ రీజన్ నిన్న తాన్లా స్టాక్ లో ఇంత బిగ్ మూవ్ మనకు కనిపించడానికి. దీనికి తాన్లాకి ఎటువంటి రిలేషన్ ఉంది? ఫ్రెండ్స్, మనకి తెలుసు తాన్లా వాళ్ళు ఒక ప్రొడక్ట్ ని లాంచ్ చేశారు February 2023 లో. తాన్లా వాళ్ళు వైజ్లీ 80PM యొక్క ప్రొడక్ట్ ని లాంచ్ చేశారు. ఇది ఏఐ పవర్డ్ ప్రొడక్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ ప్రొడక్ట్. ఇప్పుడు ఏదైతే ట్రాయ్ వాళ్ళు చెప్తున్నారో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేసి పబ్లిక్ కి వెళ్తున్న మెసేజెస్ ఏవైతే కమర్షియల్ కమ్యూనికేషన్స్ ఉన్నాయో వాటిని స్క్రీన్ చేయడం మీన్స్ వాటిని డిటెక్ట్ చేయడం అండ్ వాటి రిలేటెడ్ గా అగెన్స్ట్ గా యాక్షన్ తీసుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి ఈ రెండు పనుల్ని కూడా ఈ వైజ్లీ ATP అనే ప్రొడక్ట్ తాన్లా వాళ్ళ ప్రొడక్ట్ చేస్తుంది. రీసెంట్ టైమ్స్ లో చాలా వరకు మనకి స్కామ్స్ SMS ద్వారా కూడా అయిపోతున్నాయి. జస్ట్ ఒక లింక్ పంపించి అది క్లిక్ చేయండి అనేలా త్రూ మెసేజెస్ కూడా స్కామ్స్ అండ్ ఈవెన్ అన్నెసరీ కమర్షియల్ కమ్యూనికేషన్స్ అసలు మనం ఎక్కడ రిజిస్టర్ అవ్వకుండా కూడా మనకి బోల్డ్ మెసేజ్లు వస్తూ ఉంటాయి. వీటన్నిటి రిలేటెడ్ గా గవర్నమెంట్ వాళ్ళు కూడా రీసెంట్ టైమ్స్ లో డిస్కషన్స్ జరుపుతున్నారు. అండ్ దీని రిలేటెడ్ గానే ట్రాయ్ వాళ్ళ దగ్గర నుంచి ఇంపార్టెంట్ సర్క్యులర్ వస్తూ ఉండడం మనకి మంచిదే. దీంతో పాటు తాన్లా వాళ్ళు డెవలప్ చేసిన ప్రొడక్ట్ కూడా వాల్యూ పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ స్టాక్ రిలేటెడ్ గా నిన్న అండ్ ఇవాళ కూడా గెయిన్స్ కనిపించాయి. మరి చూడాలి ఇండివిజువల్ గా టెలికాం కంపెనీసే వాళ్ళంతటగా వాళ్ళు వాళ్ళ సిస్టమ్ ని బిల్డ్ చేసుకుంటారా, ఆ తాన్లా వాళ్ళు రిలేటెడ్ గా ఉన్న ప్రొడక్ట్ ని అది ఎలాగో CPaaS కాబట్టి CPaaS అంటే కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అలా వాళ్ళ దగ్గర నుంచి తాన్లా వాళ్ళ దగ్గర నుంచి ఆ ప్రొడక్ట్ ని సబ్స్క్రిప్షన్ బేస్ తో తీసుకుంటారా అన్నది. బట్ ఎనీవే మార్కెట్ అయితే రీసెంట్ గా వీళ్ళు డెవలప్ చేసిన ప్రొడక్ట్ కి డిమాండ్ రావడం, అది కూడా ఒక బిగ్ వే లో రావడం మొదలైందని ఇలా నమ్ముతూ స్టాక్ రిలేటెడ్ గా 28-30% దగ్గరగా గెయిన్స్ రీసెంట్ సెషన్స్ లో కనిపించాయి. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ సిడిఎస్ఎల్ గురించి మాట్లాడుకోవాలి. మనందరికీ తెలుసు బిఎస్సి వాళ్ళు సిడిఎస్ఎల్ లో 20% దగ్గరగా స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారని, అండ్ దాని రిలేటెడ్ గా 5% దగ్గరగా బిఎస్సి వాళ్ళు వాళ్ళ వాటాని బ్లాక్ డీల్ లో సెల్ చేశారని ఇలా ఇవాళ మనకి అప్డేట్స్ కనిపిస్తున్నాయి. సో ఇలా 5% దగ్గరగా వాటాన్ని సెల్ చేశారంటున్నారు కదా, సో ఇంచుమించు అది షేర్స్ ప్రకారం చూస్తే 50 లక్షల షేర్స్ దగ్గరగా వస్తుంది. తద్వారా నియర్లీ 500 crores దగ్గరగా బిఎస్సి వాళ్ళు రేస్ చేస్తున్నట్లు డేటా కనిపిస్తుంది. ఇది సిడిఎస్ఎల్ రిలేటెడ్ గా సప్లై ఎక్కువగా ఒకేసారి షేర్స్ మార్కెట్ లోకి వెళ్ళడం కారణంగా స్టాక్ ప్రైస్ ఫాల్ అవుతుందేమో, కానీ ఓవరాల్ ఫండమెంటలీ సిడిఎస్ఎల్ ని చేంజ్ చేయదు. బట్ ఇది బిఎస్సి కి మనం పాజిటివ్ గా చూడొచ్చు, బికాస్ వాళ్ళు జస్ట్ ఒక హోల్డింగ్ కంపెనీలో సిడిఎస్ఎల్ లో వాటాను అలా హోల్డ్ చేసుకుని వెళ్ళిపోతుంటే బిజినెస్ పరంగా ఆర్గానిక్ గా వాళ్ళకి గ్రోత్ ఉండదు. కాబట్టి ఇక్కడ ఉంటున్న వీళ్ళ వాటాను సెల్ చేసి ఒకవేళ అదే మనీ వాళ్ళ ఆర్గానిక్ గ్రోత్ కి యూజ్ చేసి త్రూ ఎక్స్చేంజ్ వీళ్ళ రెవెన్యూస్ ని పెంచుకునే ప్రయత్నం చేస్తే అది బిఎస్సి కి పాజిటివ్ గా మనం చూడొచ్చు. కాబట్టి వాళ్ళు మీరు గమనిస్తే సిడిఎస్ఎల్ స్టాక్ ఫాల్ అయ్యి బిఎస్సి స్టాక్ పెరిగింది. అండ్ మ్యాన్కైండ్ ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. ఐపీఓ వచ్చిన పాయింట్ నుంచి గమనిస్తున్నాను, ఇలా నెంబర్స్ బాగుంటున్నాయి. మోస్ట్ ఆఫ్ ద బ్రోకింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ అన్ని కూడా పాజిటివ్ వ్యూ ని చెప్తూ ఉన్నాయి. మీరు గమనిస్తే రీసెంట్ గా జేపీ మోర్గన్ వాళ్ళు 1730 టార్గెట్ ఇస్తూ బై రేటింగ్ ఇచ్చారు. ఇవాళ ఐఐఎఫ్ఎల్ వాళ్ళు 1715 అండ్ యాక్సెస్ క్యాపిటల్ వాళ్ళు 1750, ఇలా మోస్ట్లీ 1700 దగ్గరగా టార్గెట్ ఉందనేలా మ్యాన్కైండ్ ఫార్మాకి చెప్తున్నారా? దీని బ్యాక్ వీళ్ళు చెప్తున్నది ఒకే థీమ్. యాక్చువల్లీ మ్యాన్కైండ్ ఫార్మా వాళ్ళకి మోర్ దాన్ 97% దగ్గరగా సేల్స్ ఆర్ రెవెన్యూస్ ఇండియా నుంచి వస్తుంటాయి. ఇదే థీమ్ చెప్తున్నారు. గ్లోబల్ గా ఇతర దేశాల మీద ఆధారపడట్లేదు కాబట్టి మార్జిన్ కంప్రెషన్ ఆర్ బిజినెస్ లో ఇంపాక్ట్ ఉంటుందన్నదేం లేదు. సో స్ట్రాంగ్ ఇండియా ఫార్మా గ్రోత్ ఉంటుందని వాళ్ళు భావిస్తున్నారని, బికాస్ రీసెంట్ టైమ్స్ లో యావరేజ్ గా ఇండియన్ ఫార్మా మార్కెట్ గ్రోత్ కంటే వీళ్ళ బిజినెస్ గ్రోత్, ఈ మ్యాన్కైండ్ ఫార్మా వాళ్ళ బిజినెస్ గ్రోత్ హయ్యర్ సైడ్ ఉందని, దీని కారణంగా అప్కమింగ్ టైమ్స్ లో వీళ్ళ మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతూ బిజినెస్ ఇంప్రూవ్ అవుతుందని వీళ్ళు భావిస్తూ ఈ పర్టికులర్ స్టాక్ రీసెంట్ టైమ్స్ లో ఆల్మోస్ట్ 1700 టార్గెట్ ఇస్తూ ఉండడం, స్టాక్ ఇవాళ ర్యాలీ అవుతుండడం బ్యాక్ ఉంటున్న ఇంపార్టెంట్ రీజన్. ప్యారల్ గా ఇప్కా ల్యాబ్స్ ఒక స్టాక్ ఫాల్ అయిందా? బట్ ఫ్రెండ్స్, వచ్చింది నెగిటివ్ అప్డేటే, కానీ మనం దాన్ని మరీ అంత సీరియస్ గా చూడకూడదు. ఎందుకో చెప్తాను. వస్తున్న అప్డేట్ వీళ్ళకి మధ్యప్రదేశ్ లో రత్లాం లో ఉంటున్న ఏపీఐ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీ రిలేటెడ్ గా 5th June నుంచి 13 June వరకు జరిగిన ఇన్స్పెక్షన్ లో యూఎస్ఎఫ్డీఏ వాళ్ళు ఇప్పుడు 11 అబ్జర్వేషన్స్ ఇస్తున్నారని చెప్తున్నారు. 11 అబ్జర్వేషన్స్ వస్తుండడం నెగిటివే కదా, మరి నెగిటివ్ గా ఎందుకు మరీ సీరియస్ గా తీసుకోకూడదు అంటున్నానంటే ఫ్రెండ్స్, ఫ్రమ్ ద 2015 2015 నుంచి కూడా ఇప్కా ల్యాబ్స్ రిలేటెడ్ గా ఉన్న 3 ఫెసిలిటీస్ ఇండియాలో ఉంటున్న ఈ 3 ఫెసిలిటీస్, ఒకటి పితాంపు, ఇంకొకటి సిల్వాసా, ఇంకొకటి రత్లాం ఇప్పుడు మాట్లాడుకుంటుంది, ఇవన్నీ కూడా యూఎస్ఎఫ్డీఏ కి సంబంధించిన ఇంపోర్ట్ అలర్ట్ లో ఆల్రెడీ ఉన్నాయి. సో కాబట్టి ఈ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీస్ రిలేటెడ్ గా వచ్చే అబ్జర్వేషన్స్ మార్కెట్ ని, ఈవెన్ వీళ్ళ బిజినెస్ ని కూడా ఇంపాక్ట్ చెయ్యవు. బట్ స్టిల్ ఎస్ నెగిటివ్, నేను పాజిటివ్ అనట్లేదు, బికాస్ ఇవన్నీ ఇష్యూస్ ని సార్ట్అవుట్ చేసుకుని ఈసారి ఇన్స్పెక్షన్ లైనా మొత్తం క్లియర్ అవుతుంది. యూఎస్ కి ఎక్స్పోర్ట్స్ మొదలవుతాయేమని మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, అది బ్రేక్ అవుతుంది, డెఫినెట్లీ నెగిటివ్. బట్ ఇదేం ఫ్రెష్ గా వీళ్ళ మంచి మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీ పై వస్తున్న 11 అబ్జర్వేషన్స్ కాదు, అది మొదటిగా మనం గమనించాలి. ఇంకొకటి వీళ్ళ యూఎస్ బిజినెస్ అండ్ ఇతర దేశాలకు సంబంధించిన ఎక్స్పోర్ట్స్ ని పెంచుకోవడానికి వీళ్ళు యూనికెమ్ వాళ్ళకి సంబంధించిన ఇంటర్నేషనల్ బిజినెస్ ని రీసెంట్ గానే అక్వైర్ చేశారు. అక్విజిషన్ కి ఉంటున్న వన్ అండ్ ఓన్లీ రీజన్ అదే, వాళ్ళ ఎక్స్పోర్ట్ మార్కెట్ ని పెంచుకోవాలని, బికాస్ ఏదైతే వీళ్ళు అక్వైర్ చేస్తున్నారో ఆ ఫార్మా కంపెనీ రిలేటెడ్ గా ఇంటర్నేషనల్ బిజినెస్ ని వాళ్ళకి సంబంధించి ఇతర దేశాల్లో ఉంటున్న ప్లాన్స్ కి యూఎస్ఎఫ్డీఏ అప్రూవల్ ఉంది. సో వీళ్ళ రిలేటెడ్ గా యూఎస్ఎఫ్డీఏ అప్రూవల్ లేకపోతుండడం, యూఎస్ సేల్స్ తగ్గుతున్నాయి కాబట్టి యూనికెమ్ వాళ్ళ ఇంటర్నేషనల్ బిజినెస్ ని అక్వైర్ చేసి వీళ్ళు వీళ్ళ యూఎస్ సేల్స్ ని పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. సో ఇవాళ వీళ్ళ రిలేటెడ్ గా వచ్చిన నెగిటివ్ అప్డేట్ ఒక మంచి మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీ రిలేటెడ్ గా వచ్చిన నెగిటివ్ అప్డేట్ కాదు, ఎగ్జిస్టింగ్ గా 2015 నుంచి కూడా ఇంపోర్ట్ అలర్ట్ లో ఉంటున్న మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీకి వచ్చిన అప్డేట్. నెక్స్ట్, నిన్నటి వీడియోలో అన్లిస్టెడ్ స్పేస్ లో టాటా కెమికల్స్ రిలేటెడ్ గా కాంపిటేటర్ గా ఉంటున్న నిర్మా వాళ్ళు వాళ్ళ రిలేటెడ్ గా సోడా యాష్ ప్రైజెస్ ని 6% కట్ చేశారు. సో దట్ ఇప్పుడు ఇతర ప్లేయర్స్ లైక్ టాటా కెమికల్స్ కానీ జిహెచ్సిఎల్ వాళ్ళు కానీ సోడా యాష్ ప్రైజెస్ ని కట్ చేయాలి. ఆ టైంలో స్టాక్స్ నెగిటివ్ గా రియాక్ట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది అనుకున్నామా? సేమ్ ఇవాళ టాటా కెమికల్స్ రిలేటెడ్ గా అఫీషియల్ గా అప్డేట్ వస్తుంది. టాటా కెమికల్స్ వాళ్ళు వీళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న సోడా యాష్ ప్రైజెస్ ని 2300 రూపీస్ పర్ టన్ దగ్గరగా కట్ చేయడం జరిగింది. అసలు ఇక్కడ నుంచి కొన్ని మంత్స్ బ్యాక్ 36,000 పర్ టన్ దగ్గరగా ఉంటున్న సోడా యాష్ ప్రైజెస్ ఇప్పుడు వస్తున్న ఈ కట్స్ తర్వాత 31,600 రూపీస్ కి పర్ టన్ ప్రైజెస్ ఫాల్ అయినట్లు. సో ఇది Feb 2020 లోస్ కంటే ఇంకా ఫర్దర్ గా ఫాల్ అవుతున్నట్టు, కాబట్టి వీళ్ళు సెల్ చేస్తున్న ప్రొడక్ట్ ఒక ప్రైజెస్ వీళ్ళే తగ్గించుకుంటుండడం బికాస్ ఆఫ్ కాంపిటీటర్స్ అండ్ ఈవెన్ గ్లోబల్ ప్రైజెస్ కూడా ఫాలో అవుతుండడం కారణంగా, ఇలా తగ్గుతున్న ప్రైజెస్ కారణంగా అప్కమింగ్ టైమ్స్ లో వీళ్ళ మార్జిన్స్ ఇంపాక్ట్ అవుతాయని మార్కెట్ లో ఫియర్ అయితే నెలకొంది. కానీ నేను మీకు ప్రీవియస్ గా కూడా చెప్పాను, ప్రీవియస్ గా కట్ తీసుకున్నప్పుడు కూడా సేమ్ पैरलल गा इदैते मार्जिन्स इंपैक्ट अवुतायि नेगेटिव गा మనం మాట్లాడుకుంటున్నాము పారలల్ గా వీళ్ళ రిలేటెడ్ గా రా మెటీరియల్ గా యూస్ చేస్తున్న వాటి ప్రైసెస్ కూడా తగ్గాయి కోల్ వీటి రిలేటెడ్ గా ఎనర్జీ ప్రైసెస్ కూడా తగ్గాయి కాబట్టి అది కొంతవరకు మార్జిన్స్ ని స్టేబుల్ చేయడానికి ప్రయత్నిస్తుంది బట్ ఇంతలా కట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు మార్కెట్ సో దీని కారణంగా అప్ కమింగ్ నంబర్స్ లో మనం మార్జిన్స్ లో కొంత ఇంపాక్ట్ ని నెగటివ్ ఇంపాక్ట్ ని అయితే చూడొచ్చు నెక్స్ట్ ఐటీ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి అమెరికన్ మల్టీనేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ అయిన జేపీ మోర్గన్ వాళ్ళు యాక్చువల్లీ జేపీ మోర్గన్ వాళ్ళు చాలా కంపెనీస్ గురించి మాట్లాడుతుంటారు కానీ ఐటీ రిలేటెడ్ గా వాళ్ళు కొంత స్పెషాలిటీ ఉంది నేను చాలా ఇయర్స్ నుంచి గమనిస్తున్నాను ఐటీ రిలేటెడ్ గా మిగిలిన వాళ్ళకంటే వీళ్ళు ఇంకా ఎక్కువ ఫోకస్ చేస్తూ స్టేట్మెంట్స్ ని చేస్తూ ఉంటారు వీళ్ళు చెప్పినా జరుగుతున్నాయా లేదని పక్కన ఉంచితే ఐటీ రిలేటెడ్ గా వీళ్ళకి ఎక్కువ కామెంట్స్ కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు ఐటీ రిలేటెడ్ గా వాళ్ళు నెగిటివ్ గా చెప్తున్నారు ఫస్ట్ అయితే పర్సిస్టెంట్ సిస్టమ్స్ గురించి ఎక్కువ నెగిటివ్ చెప్తున్నారు దీనికి మెయిన్ రీజన్ వీళ్ళ రిలేటెడ్ గా వస్తున్న బిజినెస్ లో ఎక్కువ శాతం బిజినెస్ డిస్క్రిషనరీ స్పెండింగ్ నుంచి ఉంటుందని సో రీసెంట్ టైమ్స్ లో యూఎస్ అండ్ ఇతర నేషన్స్ లో ఉంటున్న కంపెనీస్ ఐటీ కంపెనీస్ డిస్క్రిషనరీ స్పెండింగ్ లో ఉంటున్న కంపెనీస్ కి ఆర్డర్స్ ఎగ్జిస్టింగ్ ఉంటున్న ఆర్డర్స్ ఒక సైజ్ తగ్గడం ఆర్ ఆర్డర్స్ సేల్ పైప్ లైన్ లోంచి రియల్ గా కన్వర్ట్ అవడానికి టైం పడుతూ ఉండడం ఈ ఇంపాక్ట్ పర్సిస్టెంట్ సిస్టమ్స్ పై ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తూ నెక్స్ట్ ఎంటైర్ ఐటీ స్టాక్స్ పై నెగిటివ్ వ్యూ తో ఉన్నారని పర్టికులర్ గా Q1 రిజల్ట్స్ పోస్ట్ అయ్యాక మోస్ట్ ఆఫ్ ద మేనేజ్మెంట్స్ కొన్ని మంత్స్ బ్యాక్ చెప్పిన కామెంటరీని కొంత డైల్యూట్ చేస్తూ ఈ ఇయర్ లో మేము కొంత వీక్ పర్ఫార్మెన్స్ చేస్తామని మేనేజ్మెంట్ ఒక గైడెన్స్ వీక్ గా ఉంటుందని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఎంటైర్ ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా నెగిటివ్ వ్యూ ని జేపీ మోర్గన్ వాళ్ళు ఇస్తూ ఉండడం ఇవాళ ఎంటైర్ ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా కొంత సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది అండ్ నెక్స్ట్ వోడాఫోన్ ఐడియా గురించి మాట్లాడుకోవాలి మార్కెట్ లో ఉంటున్న స్పెక్యులేషన్స్ ప్రకారం వోడాఫోన్ ఐడియాలోకి 14,000 crores దగ్గరగా ఈక్విటీ ఇన్ఫ్యూషన్ జరగబోతుందని మార్కెట్ లో స్పెక్యులేషన్ అయితే ఉంది అందులో నియర్లీ సగం మీన్స్ 7,000 crores దగ్గరగా ఈ ఐడియా గ్రూప్ కు సంబంధించిన పేరెంట్ కంపెనీస్ లైక్ ఆదిత్య బిర్లా వాళ్ళు కానీ అండ్ వోడాఫోన్ కి సంబంధించిన పేరెంట్ కంపెనీ యూకే లో ఉంటున్న వోడాఫోన్ వాళ్ళు కానీ ఆర్ ఈవెన్ వీళ్ళిద్దరు కంబైన్ అయి కూడా ఇలా ఈక్విటీ ఇన్ఫ్యూజన్ చేస్తారనేలా మార్కెట్ లో స్పెక్యులేషన్స్ ఉంటూ ఉండడం స్టాక్ ఇవాళ మంచిగా 10% దగ్గర వరకు వెళ్ళింది బట్ అగైన్ గ్రాడ్యువల్ గా ఫాలో అవుతూ 2% పాజిటివ్ కు వచ్చింది బట్ ఈవెన్ 14,000 crores దగ్గరగా ఈక్విటీ ద్వారా ఇన్ఫ్యూజన్ వస్తున్నా వీళ్ళ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో తగ్గుతున్న మార్కెట్ షేర్ ని ఎలా అరెస్ట్ చేస్తారనేది గమనించాలి ఇది ఇక్కడ మీరు ట్రెండ్ గమనిస్తూ ఉంటే వోడాఫోన్ ఐడియా రిలేటెడ్ గా ప్రీవియస్ ఇయర్స్ నుంచి వీళ్ళు ఎలా సబ్స్క్రైబర్స్ ని కోల్పోతూ వస్తున్నారనేది గ్రాఫ్ ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు ఒకప్పుడు 36 crores దగ్గరగా సబ్స్క్రైబర్స్ ని హోల్డ్ చేసిన వాళ్ళు ఇప్పుడు 20 crores దగ్గరగా మాత్రమే సబ్స్క్రైబర్స్ ని హోల్డ్ చేస్తున్నారు వెరాస్ భారతీ ఎయిర్టెల్ ట్రెండ్ ని గమనించండి ఒకప్పుడు 24.8 crore దగ్గరగా ఉంటే ఇప్పుడు 32.4 crore అండ్ జియో నియర్లీ 37 crore దగ్గరగా సబ్స్క్రైబర్ బేస్ ని కాన్స్టెంట్ గా ఎయిర్టెల్ అండ్ జియో వాళ్ళు మెయింటైన్ చేస్తుంటే వోడాఫోన్ ఐడియా వాళ్ళు కాన్స్టెంట్ గా వాళ్ళ సబ్స్క్రైబర్ బేస్ ని లూజ్ అవుతూ వస్తున్నారు సో ఇలా సబ్స్క్రైబర్స్ ఈవెన్ వైర్లెస్ మార్కెట్ లో వాళ్ళ మార్కెట్ షేర్ ని కాన్స్టెంట్ గా కోల్పోతూ వస్తున్న ఈ తరుణంలో సో 14,000 crore ఏదైతే ఈక్విటీ ఇన్ఫ్యూజన్ అని చెప్తున్నారు అది ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మ్ అవ్వలేదు ఈవెన్ అది అఫీషియల్ గా కన్ఫర్మ్ అవుతున్నా వీళ్ళకి ఉంటున్న డెట్ నియర్లీ 2 lakh crore దగ్గరగా ఉంది దానికి సంబంధించిన వడ్డీలను కట్టడానికి అండ్ బిజినెస్ ఆపరేషన్స్ నార్మల్ గా ఉంటున్న బిజినెస్ ఆపరేషన్స్ ని రన్ చేయడానికి ఆ మనీ సరిపోతుంది సో కాబట్టి ఈవెన్ 14,000 crores వచ్చిందన్నప్పుడు స్టాక్ ఓవర్ గా ర్యాలీ అవుతున్నప్పుడు కూడా వీళ్ళ రిలేటెడ్ గా ఉన్న లార్జర్ పిక్చర్ ను ఒకసారి చూసి వీళ్ళ డెట్ ఎంత ఉంది అండ్ 5G స్పెక్ట్రమ్ రిలేటెడ్ గా వీళ్ళు ఫుల్ స్వింగ్ లో బిజినెస్ చేయాలనుకుంటే వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది వాటి రిలేటెడ్ గా మెయింటెనెన్స్ ఎంత అవుతుంది వీటన్నిటిని ఒకసారి స్టడీ చేశాకే అట్లీస్ట్ ఈ స్టాక్ గురించి థింక్ చేయాలి అన్నెసరీగా అప్కమింగ్ టైమ్స్ లో ఈ ఈవెంట్ రిలేటెడ్ గా వచ్చే స్పెక్యులేషన్స్ తో వస్తున్న ర్యాలీని చూసి మాత్రం రాంగ్ స్టెప్స్ తీసుకోవద్దు ఫుల్ గా ఒకసారి అనాలిసిస్ చేసి మీకు కంఫర్ట్ ఉంది అనుకున్న తర్వాతే చేయండి లేదంటే ఇలా 14,000 crore పెట్టారు రివైవల్ అయిపోతుంది మల్టీ బ్యాగర్స్ రిటర్న్స్ ఇస్తుందని మీకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కనిపించే న్యూస్ కి ఇన్ఫ్లుయెన్స్ అవ్వాల్సి వస్తుంది నెక్స్ట్ రీసెంట్ టైమ్స్ లో మనం గమనిస్తే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో ఆల్మోస్ట్ 20% దగ్గరగా ర్యాలీ కనిపించింది కదా మార్చి లోస్ నుంచి బట్ ఇంకా ఇక్కడ నుంచి ఫర్దర్ గా మిడ్ క్యాప్ స్పేస్ పెరగడానికి ప్రాబబిలిటీ ఉందని ఇంకా మిడ్ క్యాప్స్ ఇక్కడ నుంచి అవుట్ పర్ఫార్మ్ చేస్తూ పాజిటివ్ గా అప్ సైడ్ కి మూవ్ అవుతాయని అండ్ ఈ మిడ్ క్యాప్ స్పేస్ లో సిటీ వాళ్ళకి అనిపిస్తున్న మంచి మిడ్ క్యాప్ స్టాక్స్ ఒక లిస్ట్ ని సిటీ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు అండ్ ఆ లిస్ట్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది ఇక్కడ నుంచి గమనించండి ఇవన్నీ వాళ్ళు రీసెంట్ గా మిడ్ క్యాప్ స్పేస్ లో యాడ్ చేస్తున్న పాజిటివ్ గా చూస్తున్న స్టాక్స్ అండ్ ప్రీవియస్ గా మిడ్ క్యాప్ స్పేస్ లో వాళ్ళు పాజిటివ్ గా చూస్తున్న స్టాక్స్ రిలేటెడ్ గా వ్యూ చేంజ్ అయ్యి ఏ స్టాక్స్ ని రిమూవ్ చేశారనేది స్క్రీన్ పైన కనిపిస్తుంది అండ్ ఏ స్టాక్స్ రిలేటెడ్ గా వాళ్ళ వ్యూ ని సేమ్ గా మెయింటైన్ చేస్తున్నారనేది ఇక్కడ కనిపిస్తుంది అండ్ ఈవెన్ ఇండస్ట్రియల్ అండ్ పవర్ సెక్టార్ రిలేటెడ్ గా జెఫ్రీస్ వాళ్ళు ఏ స్టాక్స్ ని పాజిటివ్ గా చూస్తున్నారనేది ఇక్కడ స్క్రీన్ పైన గమనించవచ్చు ఫ్రెండ్స్ ఇవన్నీ నేను మీకు న్యూస్ వీడియోస్ లో చెప్తున్నది వీళ్ళు ఇలా టార్గెట్లు ఇస్తున్నారు మనం బై చేసి డబ్బులు సంపాదించాలని కాదు ఇప్పుడు మనం మాట్లాడుకుంటుందంతా ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ వాళ్ళు చెప్తున్నవే కాబట్టి ఇవాళ ఏదైనా స్టాక్ ని పాజిటివ్ గా చూస్తూ టార్గెట్ చాలా ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఇంతలా అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయడానికి ఏదైనా లాజికల్ రీజన్ ఉందా స్టాక్ రిలేటెడ్ గా బిజినెస్ పరంగా కానీ ఆ కాంపిటీటర్స్ తో పోలిస్తే వీళ్ళకుంటున్న ఎడ్జ్ ఏంటని స్టడీ చేయడానికి మనకు ఒక చిన్న లాజిక్ ఒక చిన్న లీడ్ లా ఉంటుందని చెప్తున్నాను తప్పితే ఇలా చూసి ఎవరో చెప్తున్నారని చూసి మీ మీరు యాక్టివ్ గా బై ఆర్ సెల్ చేయొద్దు. రీసెంట్ టైమ్స్ లో ఇండస్ట్రియల్ అండ్ పవర్ సెక్టార్ రిలేటెడ్ గా మంచిగా బజ్ కనిపిస్తుంది కాబట్టి ఈ సెక్టార్ లో ఉంటున్న ఇంట్రెస్టింగ్ స్టాక్స్ నేమ్స్ మీకు చెప్తే అవి స్టడీ చేయడానికి మీకు యూస్ఫుల్ గా ఉంటుందని జెఫ్రీస్ వాళ్ళ రిపోర్ట్ లో ఉంటున్న ఇంపార్టెంట్ డేటాని మీతో షేర్ చేస్తున్నాను. అండ్ ఇంతకీ వీళ్ళు ఏ థీమ్ తో ఈ ఒక్కొక్క స్టాక్ రిలేటెడ్ గా బై రేటింగ్ ఇస్తూ 20% నుంచి 70% వరకు పెరుగుతుందని ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నారు. దీనికి వీళ్ళు చెప్పిన పాజిటివ్ రీజన్స్ కూడా ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి. నేను ఒక పని చేస్తాను, ఏవేవైతే రీజన్స్ వీళ్ళు స్టాక్స్ రిలేటెడ్ గా చెప్తున్నారు ఈ మొత్తాన్ని కూడా ఒక డాక్యుమెంట్ లో వేసి ఒక పీడిఎఫ్ రూపంలో చేసి అది మీకు నేను డిస్క్రిప్షన్ లో ఇవ్వడానికి, ఈవెన్ ఆ పీడిఎఫ్ కాపీ టెలిగ్రామ్ లో కూడా అప్డేట్ చేస్తాను. సో దట్ టెలిగ్రామ్ లోకి వెళ్ళి దాన్ని డౌన్లోడ్ చేసుకోవడం ఇంట్రెస్ట్ లేని వాళ్ళు డైరెక్ట్ గా డిస్క్రిప్షన్ నుంచి కూడా లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఏ స్టాక్స్ రిలేటెడ్ గా వాళ్ళ వ్యూ నెగిటివ్ గా ఉందన్న డేటా కూడా ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. అండ్ ఇదే మార్కెట్ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ కాదు, కానీ జనరల్ గా ఏ కంపెనీస్ వాళ్ళు సంపాదిస్తున్న డబ్బుల నుంచి ఎక్కువ ప్రాఫిట్లు కడుతున్నాయి అన్నది ఇక్కడ స్క్రీన్ పైన కనిపించవచ్చు. సో టాప్ ట్యాక్స్ పేయింగ్ కంపెనీస్ రిలయన్స్ 20,700 కోట్ల దగ్గరగా ట్యాక్స్ పే చేశారు. సెకండ్ ప్లేస్ లో SBI, HDFC, TCS ఇలా ఏ కంపెనీ ఎంతెంత ట్యాక్స్ కట్టిందనేది మన స్క్రీన్ పైన కనిపిస్తుంది. నెక్స్ట్ హెరాన్బా ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. గుజరాత్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వాళ్ళు May 22nd వీళ్ళకి గుజరాత్ లో ఉంటున్న మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీ రిలేటెడ్ గా ప్లాంట్ ని క్లోజ్ చేయండి అనేలా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, గుజరాత్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వాళ్ళు నెగిటివ్ గా అప్డేట్ ఇచ్చారు కదా. ఆ ఇచ్చిన అప్డేట్ ని May 22nd అప్డేట్ ని క్యాన్సిల్ చేస్తున్నట్టు గుజరాత్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వాళ్ళు చెప్తుండడం ఇప్పుడు అగైన్ ఆ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీ రిలేటెడ్ వీళ్ళ ఆపరేషన్స్ ని స్టార్ట్ చేసుకోవచ్చు కాబట్టి స్టాక్ ఇవాళ నియర్లీ 12% ర్యాలీ అయింది. నెక్స్ట్ జొమాటో గురించి మాట్లాడుకోవాలి. జొమాటో రిలేటెడ్ గా ఆస్ట్రేలియా బిజినెస్, జొమాటో ఆస్ట్రేలియా అనే కంపెనీ రిలేటెడ్ గా బిజినెస్ ని ఆపుతున్నట్టు అండ్ అది ఆల్రెడీ డీ రిజిస్టర్ అయినట్టు June 11th డీ రిజిస్టర్ అయినట్లు జొమాటో వాళ్ళ ఎక్స్చేంజెస్ తో అప్డేట్ చేశారు. నెక్స్ట్ IEA ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళు, ఇది ప్యారిస్ హెడ్ క్వార్టర్స్ గా వ్యవహరించే సంస్థ. వీళ్ళు ఎనర్జీ రిలేటెడ్ గా పాలసీస్ తీసుకుంటూ సెక్యూర్ అండ్ సస్టైనబుల్ ఫ్యూచర్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ రిలేటెడ్ గా ఆపరేషన్స్ ని చేస్తూ ఉంటారు. వీళ్ళు ఇండియా రిలేటెడ్ గా పాజిటివ్ కామెంట్స్ ని చేస్తున్నారు. IEA ఒక చీఫ్ గా చెప్తున్నది ఇండియా బై 2028 బయోఫ్యూయల్ రిలేటెడ్ గా ఒక స్ట్రాంగ్ కంట్రీగా నిలబడుతుందని, ఎంటైర్ బయోఫ్యూయల్ సప్లై ని 2028 నాటికి ఇండియానే లీడ్ చేస్తుందని, నియర్లీ 70% ఆఫ్ ద గ్రోత్ వీళ్ళు ఇండియా నుంచి ఎక్స్పెక్ట్ చేసినట్లు బయోఫ్యూయల్ రిలేటెడ్ గా పాజిటివ్ కామెంట్స్ చేస్తూ ఉండడం ఇవాళ స్టాక్ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. కానీ ఇదే సెగ్మెంట్ లో ఉంటున్న ప్రాజ్ ఇండస్ట్రీస్ కి ఇది మనం పాజిటివ్ గానే తీసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వరుణ్ బీవరేజెస్ గురించి మాట్లాడుకోవాలి. ఈ స్టాక్ ఎవరైనా మీ డిమాట్ అకౌంట్ లో హోల్డ్ చేస్తుంటే రేపటి రోజు ఈ స్టాక్ 50% డౌన్ లో ఓపెన్ అవుతుంది అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. బికాస్ రేపు స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్ గా ఎక్స్ డేట్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ మీ దగ్గర ఎన్ని ఉంటాయో అవి డబల్ అవుతాయి అండ్ స్టాక్ ప్రైస్ హాఫ్ అవుతుంది. దీని రిలేటెడ్ గా ఎక్స్ డేట్ రేపు మీన్స్ రేపు మీ డిమాట్ అకౌంట్ లో ఇవాళ క్లోజ్ అయిన ప్రైస్ నుంచి 50% డౌన్ లో కనిపిస్తుంది. కంగారు పడద్దు. ఎలా అయితే మనకి స్టాక్ ప్రైస్ హాఫ్ అయిందో దానికి తగ్గట్టే నెంబర్ ఆఫ్ స్టాక్స్ మీ దగ్గర ఉన్న ప్రెసెంట్ స్టాక్స్ డబల్ అవుతాయి. అండ్ దీంతో పాటు టీసీఎస్ రిలేటెడ్ గా ₹24 డివిడెండ్ రిలేటెడ్ గా కూడా రేపు ఎక్స్ డేట్ కాబట్టి ఓపెనింగ్ లో మీకు టీసీఎస్ స్టాక్ రిలేటెడ్ గా 24 దగ్గరగా ప్రైస్ అడ్జస్ట్ అవుతుంది డౌన్ సైడ్ కి. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, నిఫ్టీ లెవెల్స్ అయితే ఇవే గమనిస్తున్నాను. ఈ 2 రేంజ్ ఇది మనకి నిన్నటితోనూ కన్ఫర్మేషన్ ఇచ్చింది అండ్ ప్రీవియస్ కూడా June 8th కూడా ఈ లెవెల్స్ కి వ్యాలిడిటీ ఉంది కాబట్టి ఈ లెవెల్స్ ని గమనిస్తున్నా. అండ్ ఆఫ్టర్ ఫెడ్ ఈవెంట్ మార్కెట్ ర్యాలీ అవడానికి ప్రయత్నిస్తే 18,860 నెక్స్ట్ ఉంటున్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అండ్ దాని తర్వాత 18,940 ఇదైతే ఆల్ టైమ్ హైస్ ని క్రాస్ అయ్యాకే వస్తుంది. బికాస్ ఆల్ టైమ్ హై 18,880 అరౌండ్. ఒకవేళ ఫాలో అవుతుంటే మాత్రం నిన్న అండ్ ఇవాళ సపోర్ట్ తీసుకున్న లెవెల్ 18,619 ఇంపార్టెంట్ సపోర్ట్ గా గమనిస్తున్నాను. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఈ రేంజ్ అయితే బ్రేక్అవుట్ అవ్వాలి. రీసెంట్ డేస్ లో మనం చూసిన 80 point రేంజ్ ఇది అప్ సైడ్ కి బ్రేక్అవుట్ అయితే 44,270 అండ్ డౌన్ సైడ్ 43,840 అండ్ నిఫ్టీ రేంజ్ రీసెంట్ టైమ్స్ లో మాట్లాడుకుంటున్న రేంజ్ నే కంటిన్యూ చేస్తున్నాను. 18,900 to 18,400 ఈ 500 point రేంజ్ లో మార్కెట్ ఉంటుందనేలా ఆప్షన్ చైన్ అండ్ ప్రైస్ యాక్షన్ బట్టి పర్సనల్ గా నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఓకే మరి ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.